నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు 23 కోట్ల రూపాయల వ్యయంతో బాపట్ల అద్భుత ప్రగతి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి ప్రశంసనీయం కమిషనర్ బాను ప్రతాప్ వెల్లడి కర్లపాలెంలో సాగర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని ప్రకటన చేతల్లో కార్యదక్షత చెప్పింది చేయటమే ఆయన ప్రత్యేకత బాపట్ల అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం బాపట్లలో నిరంతరం వాక్సినేషన్ కార్యక్రమం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి మున్సిపల్ కమిషనర్ బాను ప్రతాప్ విజ్ఞప్తి మాటల్లో స్పష్టత చేతల్లో కార్యదక్షత చెప్పింది చేయటమే ఆయన ప్రత్యేకత బాపట్ల పట్టణ అభివృద్ధి ఆయన దీక్ష ఆయనే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రెండోసారి బాపట్ల శాసన సభ్యుడిగా గెలిచిన కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ పదవిలో రెండు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఈ నెల 3వ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ప్రజాసేవ పదంపై యాక్ట్ ప్రత్యేక కథనం చూద్దాం పదండి కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కన్న తండ్రి ప్రజాసేవా పదాన్ని పుణికిపుచ్చుకున్న ఓ మంచి రాజకీయవేత్త ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు తను శాసన సభ్యుడిగా రెండు సార్లు నిలిచి గెలిచిన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు చక్కటి స్పందన వ్యక్తం కావడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఎన్నో విజయాలు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న రఘుపతి మానసిక స్థితి ఆయన ఎదుగుదలకు మరింత గట్టి పునాదులేస్తోంది చారిత్రక నేపథ్యం కలిగిన బాపట్ల భావదేవుని ఆలయ అభివృద్ధికి ఆయన నడుం కట్టారు ఆలయ మహాసంప్రోక్షణతో భక్తులతో ఆలయానికున్న అనుబంధానికి మరింత మెరుగులు దిద్దారు రథశాల నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టారు ఆలయ అభివృద్ధికి ఎంత అవసరమైతే అన్ని నిధులు వెచ్చించేందుకు రఘుపతి నిర్ణయించారు ఒక పల్లె కావచ్చు ఒక పట్టణం కావచ్చు ఓ ప్రాంతం కావచ్చు అది అభివృద్ధి చెందాలి అంటే మంచి రహదారులు అవసరం ఆ ఆలోచనకు అద్దం పట్టే విధంగా బాపట్ల పట్టణంలో ఆయన అందమైన రోడ్ల నిర్మాణానికి చక్కటి ప్రాధాన్యమిచ్చారు ఇప్పటికే ఉన్న రోడ్లతో పాటు మరికొన్ని రోడ్ల విస్తరణ దిశగా ముందుకు సాగారు జీవీసీ రోడ్డు నుండి కొట్రావారి బజార్ జమ్ములపాలెం ఫ్లైఓవర్ కింద నుండి రైల్వే స్టేషన్ మీదుగా బస్ స్టేషన్ వరకు ఒకే రహదారిని నిర్మించారు అదే విధంగా బాపట్ల దర్గా నుండి రహదారిని విస్తరించి ఉప్పరపాలెం రైల్వే గేటు మీదుగా రైలుపేట జమ్ములపాలెం రోడ్డు రహదారిని కలుపుతూ మెడికల్ కళాశాల వరకు రోడ్డు అనుసంధానం చేసేలా రహదారి రూపుదిద్దుకుంటోంది బాపట్ల రథం బజారు ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డు శివాలయం రోడ్డు ఇలా అన్ని రోడ్లను అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు త్వరలో మరికొన్ని ప్రధాన రోడ్ల విస్తరణకు కూడా రంగం సిద్ధమవుతోంది బాపట్ల ఉప్పరపాలెం గేటు వద్ద సుమారు 10 కోట్లతో అండర్ పాస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటైన అందమైన పార్కు ప్రజలకు మంచి ఆట విడుపుగా మారింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నివేశన స్థలమన్న ప్రభుత్వ సంకల్పం ఒక మహాయజ్ఞంగానే పేర్కొనవచ్చు బాపట్ల నియోజకవర్గంలో 14,000 పైచిలుకు ఇంటి నివేశన స్థలాలు మంజూరయ్యాయి అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది రాష్ట్రంలో అన్ని చోట్ల సెంటు భూమి మాత్రమే లబ్ధిదారులకు అందజేస్తే బాపట్ల పట్టణంలో మాత్రం దాన్ని సెంటున్నరకు పెంచి నివేశన స్థలాలు పంపిణీ చేశారు ఈ విషయంలో కోన రఘుపతి తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తమవుతోంది పట్టణంలోని పేడిసన్పేట లేఅవుట్లో 1850 మందికి నివేశన స్థలాలు మంజూరు చేశారు భవిష్యత్తులో పట్టణంలోనే ఒక పెద్ద కాలనీగా రూపుదిద్దుకోనున్న ఇక్కడ అండర్ గ్రౌండ్ కరెంటు సౌకర్యాన్ని 9 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం అందించే 1,80,000తో పాటు డ్వాక్రా గ్రూపుల ద్వారా సభ్యులైన వారికి బ్యాంకుల ద్వారా ఇంటి నిర్మాణాలకు రుణ సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు ఇంటి నివేశన స్థలం లేదని ఆందోళన చెందే బాధితులు బాపట్ల ప్రాంతంలో కనుచూపు మేర కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు బాపట్ల చరిత్రలో ఒక మణిహారం మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం నిరుపేదలకు ఇది ఒక వరం 505 కోట్లతో భవిష్యత్తులో రూపుదిద్దుకునే కళాశాల వల్ల లక్షల మందికి వైద్య సదుపాయాలు అందించే అవకాశం ఉంది
దీనితో పాటు మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఒక బోధనా ఆసుపత్రి ఏర్పాటు కానున్నాయి. వైద్యం అందక అల్లాడుతున్న సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలకే కాక అనేక మండలాల పేదల పాలిట ఆరోగ్యదాయిని కానుంది. బాపట్ల ఒక అంతమైన జిల్లాగా రూపుదిద్దుకునేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో కాబోయే జిల్లా ద్వారా ఒక అద్భుతమైన నగరిగా బాపట్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చక్కటి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం స్వర్గీయ కోన ప్రభాకర్ రావు బాపట్ల జిల్లా కోసం చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు జిల్లా అయ్యే అవకాశం రావడం తన తండ్రి ఆశయ సాధనకు కూడా నిజమైన సార్థకత చేకూరుస్తుందని చెబుతున్నారు కోన రఘుపతి. శాసనసభ్యుడిగా రెండవసారి, డిప్యూటీ స్పీకర్గా తొలిసారిగా ఎన్నికైన కోన రఘుపతి ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ నాయకుడు అన్న పదానికి అసలైన అర్థం చెబుతున్నారు. నేను సైతం జిల్లా కోసం అన్న నినాదంతో ముందుకు సాగుతూ రాష్ట్ర చిత్రపటంలో బాపట్లకు ఓ సమున్నత స్థానం కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయం. ప్రజానేతగా అంచెలంచెలుగా ఎదుగుతున్న కోన రఘుపతికి యాక్ట్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో కర్లపాలెంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని మెటీరియల్ కాంపోనెంట్ పనులను విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ ఇంజనీరింగ్ విభాగాలు, ఎస్ఎస్ఏఏటి శాట్ అంటారండి ఇది, శాట్ సాంకేతిక నిపుణులు మరియు కమిషనర్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి బృందాల ద్వారా విచారణ చేయాలని ఆదేశిస్తుంది. ఇప్పటికీ పరిశీలించి సర్టిఫై చేసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కష్ట సాధింపులకు పాల్పడుతుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ అపరిపక్వ నిర్ణయం కారణంగా నరేగా కింద ఆస్తులను సృష్టించిన కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఆర్థిక భారము మరియు ఒత్తిడి కారణంగా ఇప్పటికే దాదాపు 50 మంది సైతం చనిపోయారు. ఈ నేపథ్యంలో నరేగా కింద ఆస్తులను సృష్టించి నిర్మించిన వారిని రాజకీయంగా లక్ష్యం చేసుకుని ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని, సంబంధించి పెండింగ్ బిల్లును ఎఫ్టీఓ క్లియర్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. సాగర్ రెడ్డి దారుణ హత్యపై కర్లపాలెం కరీంనగర్ చేసింది. సాగర్ రెడ్డి మృతదేహంతో బంధువులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కదం తొక్కిన కర్లపాలెం జనం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రం కర్లపాలెంలో సాగర్ రెడ్డి హత్యపై ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. దీంతో మండల కేంద్రం కర్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాగర్ రెడ్డికి ప్రాణహాని ఉందని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆందోళనకారులు ప్రశ్నించారు. సాగర్ రెడ్డి హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితుల కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. అయినా ఆందోళనకారులు తమ నిరసనను కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత ఆందోళన విరమించారు. ప్రస్తుతం కర్లపాలెంలో నెలకొన్న హైటెన్షన్తో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. బాపట్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 20,000 మందికి పైగా వ్యాక్సినేషన్ వినియోగించుకున్నారని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పార్టీ ఇన్ఛార్జి వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. పిట్టలవానపాలెం మండలంలో అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించారు. కర్లపాలెంలో ఇటీవల హత్యకు గురైన సాగర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. బాపట్ల నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పార్టీ ఇన్ఛార్జి వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. పిట్టలవానపాలెం మండలంలో అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కర్లపాలెంలో ఇటీవల హత్యకు గురైన సాగర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు యోధుడు రాజారావు వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. రాజారావు చేసిన సేవలను పలువురు ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ రాజారావు అన్న 25/7/2021న అమరులయ్యారు. రాజారావు అన్న అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కూడా మరి కొనసాగుతున్న పరిస్థితిలో మరి దీర్ఘకాల నరాల వ్యాధితో బాధపడుతూ 25న జూలై 25వ తేదీన అమరులయ్యారు. వారికి ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బాపట్ల పట్టణ కమిటీ పార్టీ నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు కామ్రేడ్ రాజారావు అన్న ప్రధానంగా పీడిత ప్రజల పక్షపాతి, ప్రధానంగా ఆదివాసీలు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, రైతాంగం, మహిళలు, విద్యార్థులు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించబడాలని చెప్పేసని అనేకమైన పోరాటాలు చేసిన వాళ్ళలో కామ్రేడ్ రాజారావు అన్న ప్రముఖుడు. 23 కోట్ల రూపాయల వ్యయంతో బాపట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంపూర్ణ సహకారంతో ఈ అభివృద్ధిని చేపట్టడం జరిగిందని వివరించారు. అందరికీ నమస్కారం అండి, నేను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారి యొక్క ఆదేశాల ప్రకారం బాపట్ల పట్టణ సుందరీకరణ ప్రక్రియ ప్రారంభించి ఉన్నాము. ఇప్పటికే గతంలో మెయిన్ రోడ్డు మీద ఒకే ఒక్క మెయిన్ రోడ్డు ఉండేది, ట్రాఫిక్ అంతా ఆ రోడ్డు నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని పట్టణ ప్రజలు ఫేస్ చేశారు. దానికోసం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం కోసం ముందుగా కొట్రవారి వీధి నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా, రైల్వే స్టేషన్ ముందు నుంచి డిఎస్పీ ఆఫీస్ రోడ్డు ముందుగా పాత బస్టాండ్ వరకు కూడా ఒక నూతన 1-వే ట్రాఫిక్ రోడ్డుని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో కేవలం 13-14 అడుగులుగా ఉన్నటువంటి ఉపరపాలెం రోడ్డుని 40 అడుగుల రోడ్లుగా విస్తరించడం జరిగింది. అదేవిధంగా గతంలో షాపింగ్ అంతా కూడా రథం బజార్లో జరుగుతూ ఉండేది, అట్లాంటి రథం బజార్ని కూడా 60 అడుగుల రోడ్డుగా విస్తరించి అద్భుతంగా ఫుట్పాత్లు, విద్యుత్ దీపాలు అన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా అన్నిటికి మించి శివాలయం రోడ్డు గతంలో జస్ట్ ఒక 12 ఫీట్ 13 ఫీట్ ఉండేది, ఆ శివాలయం రోడ్డును కూడా 40 అడుగుల రోడ్డుగా విస్తరించాము. గడియార స్తంభం దగ్గర నుంచి ఏజీ కాలేజ్ రోడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా ఆ రోడ్డును కూడా 50 అడుగుల రోడ్డుగా రహదారిగా విస్తరించడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ కాలనీ రోడ్డు అంతకుముందు చాలా 12 ఫీట్ రోడ్డు మాత్రమే ఉండేది, ఆ రోడ్డును కూడా 60 అడుగుల రహదారిగా విస్తరించాము. ఇప్పుడు ప్రస్తుతం పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన కూడలైనటువంటి చీల్ రోడ్డు సర్కిల్ని విశాలంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. తదుపరి మెయిన్ రోడ్డు మొత్తాన్ని కూడా ఈ విధంగా వైడనింగ్ చేసేసి బోత్ సైడ్స్ ఫుట్పాత్ వచ్చేటట్టుగా చేసి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి తలంపుతోటి యంత్రాంగం ముందుకెళ్తూ ఉంది. తదుపరి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మల్లికార్జున బృందావన కాలనీ మీద నుంచి రైలుపేట రోడ్డు వరకు కూడా జమురుపాలెం రోడ్డుకి 60 అడుగుల రోడ్డు రహదారి విస్తరించి దాన్ని కలపడం జరుగుతుంది. దీంతోపాటు 7 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఉపరపాలెం రైల్వే గేట్ దగ్గర రైల్వే శాఖ వారు ఒక రైల్వే అండర్ పాస్ కోసం టెండర్లు పిలిచి ఉన్నారు. అవి కూడా దాదాపు ఒక 1 మంత్లో పనులు ప్రారంభమవుతాయి. ప్రారంభమైనటువంటి 3-4 నెలలలోపే రైల్వే అండర్ పాస్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇదే క్రమంలో రైల్వే శాఖ వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. రైలుపేట వైపు కూడా రైల్వే స్టేషన్లోకి ఒక ఎంట్రన్స్ని ఏర్పాటు చేసి ఆ వైపు నుంచి కూడా ప్రజలు రైల్వే స్టేషన్లోకి వచ్చేదానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ఇంకా మెడికల్ కాలేజీ శంకుస్థాపన కూడా జరిగింది. రాబోయే సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయ్యి జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యి ఒక సర్వాంగ సుందరమైనటువంటి పట్టణంగా బాపట్ల విరాజిల్లబోతూ ఉంది. దానికి గౌరవనీయులు కోన రఘుపతి గారి యొక్క కృషి ఎంతైనా ఉంది. ఆయన యొక్క కృషి పట్టుదల మూలంగా ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 23 కోట్ల రూపాయల వ్యయంతో బాపట్ల అద్భుత ప్రగతి.
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి ప్రశంసనీయం. కమిషనర్ భానుప్రతాప్ వెల్లడి. కర్లపాలెంలో సాగర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్రవర్మ. కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని ప్రకటన. చేతల్లో కార్యదక్షత, చెప్పింది చేయటమే ఆయన ప్రత్యేకత. బాపట్ల అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. బాపట్లలో నిరంతరం వ్యాక్సినేషన్ కార్యక్రమం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.